ప్రజలకు నిష్పక్షపాతంగా సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థ స్థానిక నేతల తీరుతో అబాసుపాలవుతుంది। వైఎస్ జగన్ సదుద్దేశానికి పూర్తి భిన్నంగా వాలంటరీ వ్యవస్థ తయారైంది। నేతల ఒత్తిడిలతో అర్హులకు సైతం సంక్షేమ పథకాలు అందకుండా మోకాలడ్డుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి। నేతలకు వత్తాసు పలికే వాలంటీర్లే విధుల్లో ఉండటంతో ప్రజల్లో వైసీపీ పాలన అబాసుపాలవుతుందని రాజకీయ నేతలే చెబుతున్నారు। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో నిబద్ధతతో కుల మత తేడా లేకుండా పార్టీల ప్రమేయం లేకుండా మన అనే భావన లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు తీసుకువెళ్లాలని వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే। కానీ కేవలం తనకు నచ్చిన మెచ్చిన వారికి సంక్షేమ పథకాలు అందాలని అర్హత ఉన్నా మా ఇంటికి వచ్చి అడగలేదనే కారణమో లేదంటే వారు తమ పార్టీ వారు కాదన్న నెపంతోనూ అర్హులకు సైతం ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలపై తమ అజమాయిషి చెలాయించాలను అర్హులకు అందకుండా చేస్తున్నారు। దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లి వాలంటరీ వ్యవస్థ పట్ల కూడా నమ్మకం పోయి మరో జన్మభూమి కమిటీలా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు। వీలుగా లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులు వేస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను నియమిస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాము। గ్రామాలలో చదువుకున్న పిల్లలు సేవ చేయాలి అని చెప్పి ఆరాటం ఉన్న పిల్లలు ఆ పిల్లలకు 5000 రూపాయలు జీతం ఇస్తూ ఆ గ్రామ వాలంటీర్లుగా తీసుకోబడతారు అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నాను। ఆ 5000 రూపాయల జీతం ఎందుకు ఇస్తున్నామో తెలుసా? కారణం ఈ వ్యవస్థలోకి లంచాలు లేకుండా చేయాలి। 5000 రూపాయల జీతం తీసుకుంటా ఉన్నప్పుడు ప్రజలకు చెందాల్సిన ప్రజలకు ఇవ్వాల్సిన ఏ పథకంలో కూడా ఎటువంటి కక్కుర్తి కూడా ఉండకూడదు అని ఎటువంటి పక్షపాతము కూడా ఉండకూడదు అని ఎటువంటి లంచాలు కూడా ఉండకూడదు అని చెప్పి ప్రతి గ్రామ వాలంటీర్ కూడా 5000 రూపాయలు జీతం ఇస్తూ వాళ్ళందరికీ కూడా సేవా దృక్పథం ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్ళకు మెరుగైన ఉద్యోగాలు వేరే చోట ఎక్కడైనా వచ్చేంత వరకు కూడా గ్రామ వాలంటీర్లుగా వాళ్ళు పనిచేసే కార్యక్రమం శ్రీకారం చుడుతూ ఉన్నాము। ఇవన్నీ కూడా ఈ 4 లక్షల ఉద్యోగాలు కూడా అక్షరాల ఆగస్టు 15వ తారీఖు కల్లా పూర్తిగా అందుబాటులోకి వస్తాయని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను। ఈ ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కరికి అందకపోయినా ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికి అందకపోయినా ఎక్కడైనా పొరపాటుల లంచాలు కనిపించినా మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను। అదే ఆగస్టు 15వ తారీఖున ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నాము। నేరుగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్కే కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నాను। అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండల పరిధిలోని పాళ్ళూరు పంచాయతీ కొత్త మిద్దెల గ్రామ నివాసి అయిన మల్లెల తిమ్మప్ప అనే దివ్యాంగుడికి 5000 రూపాయల పింఛను మంజూరు చేసిన కేవలం 3000 రూపాయలే వాలంటీర్ ఇస్తున్నారు। టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చే 3000 రూపాయలే ఇస్తున్నారని ఆ వికలాంగుడు భావిస్తున్నాడు। కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మంచానికి లేదా కుర్చీకి పరిమితమైన వికలాంగులకు 5000 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు నెల నెల 5000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు। అయినప్పటికీ వాలంటీర్ 2000 తగ్గించి 3000 ఇస్తున్నారు। కాగా లాక్డౌన్ కారణంగా తమ కొడుకు అయిన వన్నూరు స్వామి ఇంటి దగ్గరే ఉండడంతో పెన్షన్ గురించి ఆరా తీయగా తన నాన్నకు పెన్షన్ 5000 వస్తుందని తెలుసుకుని సంబంధిత వాలంటీర్ను ప్రశ్నించగా 5000 వస్తున్న మాట వాస్తవమేనని, అయితే ఇందులో నా తప్పిదమేమీ లేదని స్థానిక రాజకీయ నాయకులు 3000 ఇవ్వాలని చెప్పారని తెలిపింది। అయితే మిగతా డబ్బులు ఆ నాయకులు తీసుకున్నారని, మా ఆయనకు 4000 ఇచ్చారని, ఆ డబ్బులు తనకు శాలరీ రాగానే ఇస్తానని, దయచేసి తన కడుపు కొట్టొద్దని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని వాలంటీర్ ఫోన్లో వేడుకున్నారు। నువ్వెందుకు చేస్తావు? నీకెవరు చెప్పిండ్రమ్మా? మళ్ళీ వాళ్ళు నీకెవరు? ఎవరు నీకెవరు మా చెప్పింది? ఎవరు చెప్పింది? గోవిందప్పేనా? గోవిందప్పడేనా? గోవిందప్పేనకి ఎవరున్నారా? ఏమన్నా నీకు గోవిందప్ప డబ్బులేమని ఇప్పిస్తున్నాడా నీకు ఇచ్చిన పింఛనీలో? సమస్యలు వస్తాయి మామ, మళ్ళీ నేను తప్పదాన్ని అవుతాను. వాళ్ళు తను వచ్చే 5,000కి మళ్ళా డ్యూటీ కరెక్ట్ చేయకుంటే మళ్ళా సస్పెండ్ చేస్తారు వాళ్ళు. అంటే సరే అమ్మా నేను చూసుకుంటాను ఇయ్యొద్దు అన్నారు. అంతకు మించి అయితే నేనైతే అన్న డబ్బులు ఆయప ఇప్పించుకుంటున్నా నువ్వే పెట్టుకోవా? ఆయన ఇప్పించుకున్నాడమ్మా. ఆయప ఇప్పిస్తున్నాడా? నువ్వైతే తీసుకోలే కదా? నేనైతే అన్న మా ఆయనకి 4,000 ఇచ్చినాడంట. అది నేను తిన్నట్లే అని ఇంకా నేనే కడతాను అంటే తీసుకున్నారంటనా మా ఆయన. అంతకుమించి అయితే ఇంకేం తెలియదు అన్న నాకు. సరే అట్లే కానీ నీదైతే తప్పలేదు, నీ కడపేం కొట్టును. నువ్వు గోవిందప్పుడు డబ్బులు ఇచ్చినావు అంతే. గోవిందప్పుకి ఇచ్చినానన్న, ఇక నా శాలరీలో కావాలంటే ఇప్పుడు పడుతుందన్న ఇస్తాను. సర్లేమ్మా నేను మళ్ళా ఫోన్ చేస్తాను సరేనా? ఈ శాలరీ పడితేనే ఇస్తానన్న. సరే డబ్బుల గురించి నాకు డబ్బు నేను అప్పుడే చెప్తే మా ఇంటితో అమ్మ అన్న నేను కట్టిస్తాను నేను తప్పు చేసింటే డబ్బులు అంటే నేనేమంటే నాకు డబ్బుతో పనే లేదమ్మా. ఆ డబ్బులు ఏమో ఓటుకున్నా నాకు దేవుడు ఏడా ఇస్తున్నాడు. ఇప్పుడు ఊర్లో అందరూ బతికేకి నేను బతికేది దేవుడు నాకు ఇచ్చినాడు కాబట్టి నాకు ఏ రోజు తక్కువ చేయలేదు. పొరపాట్లేదన్నా, నేను అంతకు ముందే చెప్పేసినాను ఫస్ట్ లోనే ఇస్తాను అని చెప్తాను అన్న. వాళ్ళు పొరపాటన్నా, నాదైతే తప్పు లేదన్నా. సర్లేమ్మా నీ కడుపు మీద కొట్టు కొట్టును సరేనా? నేను నీ క్లారిటీగా అప్పుడే చెప్పినా నేను ఏం చేయను. నీ కడుపు కొట్టాలనుకుంటే నీ కడుపు కొట్టాలనుకుంటే సింపుల్. నేను పంచాయతీ ఆఫీస్ అయిన రోజు మాకు ఎప్పుడైతే ఆయన చెప్పినో అనంతపురం అంటే ఆయన కూడాను నాది ఇట్లా అనంతపూర్ సార్ నేను ఇట్లా పార్ట్నర్ మేనేజ్గా చేస్తున్నాను. ఆ రోజు ఆయన చెప్తేనే ఇట్లా నేను అనంతపూర్లో ఉన్నాను సార్ ఇట్లా చేస్తున్నాను నేను అక్కడే ఉండేదని చెప్తేనే ఆ రోజు లేదు ఆ బాబు రిజిస్టర్ చేయలేదన్నప్పుడే నేను ఒక్క నిమిషం ఎంపీడీఓ ఆఫీస్ దాకా ఒక డిఎంహెచ్ఓ దాకా కానీ ఎంపీడీఓకి కానీ ఒక కంప్లైంట్ ఇచ్చింటే నీ జాబ్ ఇప్పటికి వెళ్ళిపోతుండే. కానీ నీ కడుపు కొట్టకూడదు అని చెప్పేసి నేను ఇన్ని రోజులు వెయిట్ చేసింది. కానీ మా నాన్నది హ్యాండిక్యాప్ అయినా ఆయనని చూసి ఎట్లా మోసం చేయాలన్నా ఆయన గోవిందప్ప కన్నా బుద్ధి ఉండాలా. ఏమని ఇప్పుడు 3,000-5,000 వస్తున్నాయి అది నేనే దాచి పెట్టుకొని ఇచ్చినా అన్న వాళ్ళే నన్ను తిట్టాల్సిందే. నాయకులకి మళ్ళా అట్లా అది వాళ్ళ నేను అందుకే మా ఇంట్లో వాళ్ళకి ఒకటి చెప్పినా మీరు ఆ పాపది ఏం లేదు ఇది ఎవరో నాటకం ఆడిస్తున్నది. ఆ పాపది ఏం చేయదు పాపం, ఆ పాపని ఎవరు చేస్తున్నారు ఆ పాప సిచ్యువేషన్ ఎవరున్నా ఒకటే. మీరు ఆ పాపని ఎవరు ఏం మాట్లాడదండి, ఎందుకంటే అది ఎవరో వెనక చేయించినారు. అది ఎవరు అనేది బయట పట్టేంత వరకు నాకు తెలుసు ఆయననే. కానీ నేను ఎందుకు అదంతకదే బయట రావాలని చెప్పేసి నేను ఇంకా ఊరుకున్నా. ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఎవరో ఇట్లా మాట్లాడదాము కూర్చుందాము ఏదో రేపు కాంప్రమైజ్ మాట్లాడదాము అంటే నేను ఒకటే మాట చెప్తే కాంప్రమైజ్ అయితే నో ఛాన్స్, డైరెక్ట్ కలెక్టర్ అంతే. ఇంక ఇక్కడ చిన్న చిన్న పంచాయతీ స్టేషన్లో పోయి మళ్ళీ ఇటు మాట్లాడే స్టేషన్తో వచ్చినది మళ్ళీ పంచాయతీ చేసేది రాజు చేసేది ఇవన్నీ వద్దు. డైరెక్ట్ కలెక్టర్ అనంతపురం జిల్లాలో ఆడలెత్తిపోవాలా. ఇంకొకసారి ఇట్లా జరగకూడదు, ఏ ఒక ముష్టిలోకి జరగకూడదు అని చెప్పేసి ఇట్లా అని చెప్పేసి మాట్లాడదామన్నారు. రేపు మాట్లాడేది ఏదైతుందో నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తే ఒకసారి నాకు క్లారిటీగా మళ్ళీ ఫోన్ చేయి. నేను బయటన్నాను ఈ బాత్రూమ్కి వచ్చినాను, నేను మళ్ళీ ఫోన్ చేయి వివరంగా ఎట్లా ఏమని చేద్దాం. సరే అన్న మీరైతే నాదైతే పొరపాట్లేదన్నా, నేనైతే ఈ శాలరీ డబ్బులు పడితే కట్టేస్తాంటన్నా. మా నాకు నీతో డబ్బులే తీసుకోవాలనే ఉద్దేశం లేదు పాపా, ఎందుకంటే నాకు నీ కష్టము మీరేదో పాపం చేసుకుని ఏదో నేను చెరిపెట్టాలని నాకు ఆ ఉద్దేశం లేదు సరేనా? నేను నీకు కావాలని డబ్బులు నవి అంటే ఇస్తానన్నా, నా శాలరీ డబ్బులు కడతాను కాదు. మా నాన్న ఇప్పుడు కూడా మా నాన్న ఏమన్నారు తెలుసా ఒకటే మాట కాదు, మా నాన్న ఏమన్నారు తెలుసా ఒకటే మాట, రే ఆ పాప పోతే పోనలేదురా తెలుసో తెలియక చేసింది ఇంకా ఏం లేరా ఆ పాపతోనా అని చెప్పేసి మా నాన్న ఒకటే మాట అన్నమ్మా. మా నాన్న మా అత్త ఏమన్నారు తెలుసా, రే పోతే పోనలేరా ఏదో పాప తింటే తిని కానీ ఆ డబ్బులతో ఏమవుతుందని అన్నాడు మా నాన్న మా అత్త ఇద్దరు అంటున్నారు. నేను ఫోన్లో మాట్లాడుతున్నా వింటుంటే నేను విలేకరులతోనే వాళ్ళతో మాట్లాడి విని మా నాన్న మా అమ్మ మా అత్త అట్లా అన్నారు నిన్నే, ఆ పాప ఏడన్నా పోతే పోనలేదు ఆ పాపం ఏడన్నా ఉంటుంది అన్నారు. అంత మంచి మనసు మా వాళ్ళు ముసలి మా నాన్న అట్లా ఓన్లీ మీరు మోసం చేస్తే అసలు మా అమ్మ చేత పోతే చేసేదో ఏమో ఏమన్నా గోవిందప్ప ఏదో అన్నాడంటే ఒకసారి నీకు ఏదన్నాడంటే చేయొద్దు ఏదో అన్నాడు మన ఎస్సీ కాలనీలో ఇంటి ఇది ఎప్పుడు లాస్ట్ లంగా లాక్డౌన్ కంటే ముందు ఒకసారి ఎందుకో వచ్చింటి ఇట్లా ఏదో అన్నారు ఇట్లా జరిగిందని విన్నా కానీ పట్టించుకోలేదు. ఎందుకంటే బురదలా రాయేసి ఇట్లు ఇచ్చుకోను ఆ బురద మనకు అందింటది దాని మాత్రమే కడుక్కుంటా మా అది నేను ఇంటి మా అందుకే బాధ వేసి నేను ఒక్క మాట కూడా మీ అమ్మది కూడా చేయలేదని నేను తెలుసుకొని మీ నాయన చెప్పు కదా నేను నాకు అది కూడా మీ అమ్మది కూడా చేయలేదంటే పాప ఇంకా ఆ పాప ఎంత ప్రెజర్తో ఉందో అని చెప్పేసి నాకు క్లారిటీ వచ్చేసా. అందుకని నన్ను నేను ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయలేదు, పట్టుకోలేదు సిగ్నల్ ప్రాబ్లం అని కూర్చో అయిపోయినా. సాయంత్రం పదామని మా నాయనతో వెళ్తున్నానా, ఆయన వండుకొని సరే పొద్దున్నే పదామని నీకు మళ్ళీ పొద్దున్నే చేసినానమ్మా. మాట్లాడదాము. ఫస్ట్ అయితే నాన్నకు 3000 వస్తుందని అన్నారు. ఇంతకుముందు ఒకసారి 6 months 9 months బ్యాక్ వచ్చేసి ఎవరో గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ లేడీస్ మేడమ్స్ వచ్చేసి వాళ్ళు చెక్ చేసినారంట. వచ్చి మా నాన్నగారికి ఇట్లా మంచాన్ని పరిమితమైన వచ్చి 5000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒకసారి ఎంక్వైరీ వచ్చినారు. ఎంక్వైరీ వచ్చేసి అన్నీ ఏమేమి డీటెయిల్స్ కావాలో నాన్న దగ్గర తీసుకెళ్ళినారంట. నాన్న దగ్గర తీసుకెళ్ళిన తర్వాత నేను కూడా ఇక్కడ లేను, నేను అంటపూర్లో ఉన్నింది, నాకు కూడా ఐడియా లేదు. అయితే మా తమ్ముడు వారి వాళ్ళు తీసుకెళ్ళి ఏమేమి మేడం డాక్యుమెంట్ కావాలో మా నాన్న తీసుకెళ్ళి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అయితే 5000 వస్తుంది ఇప్పటి నుండి మీకు పింఛన్ అన్నారంట. మాకు ఏ నెల నుండి 5000 వస్తుందని చెప్తే నెక్స్ట్ నెల నుండి మీకు 5000 వస్తుంది, యాక్టివ్లో ఉందని చెప్పినారంట. కానీ వీళ్ళకైతే 5000 వాలంటీర్ మీట్ అయిన తర్వాత వాలంటీర్ అయితే లేదు పెద్దయ్యా మీకు అట్లా 5000 అంత స్కీమ్ ఏం లేదు, మేడం ఎవరు వాళ్ళు వచ్చి మామూలు అట్లా వచ్చి వెళ్తుంటారు వాళ్ళు చెప్పింటారు అన్నారంట. సెకండ్ వచ్చేసి మన లోకల్లో వాళ్ళ నాయకులను అట్లా ఇట్లా కలుగుతున్నారు, అట్లేం లేదు వచ్చేది మీకు వికలాంగుల పెంచి 3000 అంతే, అంతకన్నా ఏం రాదన్నారంట. సరే అని చెప్పేసి ఇంకా రాదేమో మామూలు అట్లా ఏమైనా వచ్చి ఎంక్వైరీ చేయంటారని చెప్పేసి వీళ్ళు సరైన టైం వీళ్ళు కూడా ఐడియా లేదు. ఇంకా లాక్డౌన్ సమయంలో మా తమ్ముడు మన వైఎస్ఆర్ చేత పర్లేదు కదా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత గట్టిగా వైఎస్ఆర్ చేత పర్లేదు కదా అని ఇట్లా అడిగిన తర్వాత లేదు మీరు ఏమాది మిస్ అయింది పార్లు అన్న తర్వాత పార్లు 2 సార్లు ఇచ్చినారు కానీ పర్లేదంటే సరేలే అని చెప్పేసి నేను ఒకసారి ఇక్కడ సచివాలయంకి వెళ్తే సచివాలయం దగ్గర అక్కడ ఇట్లా మా తమ్ముడు వీటిలోకి పోతే మీ నాన్నకి ఆల్రెడీ 5000 పింఛన్ వస్తుంది అని ఇప్పుడు చేత వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. రిజిస్ట్రేషన్ చేయలేదంటే మామూలుగా పార్టీలతో పని లేకుండా అందరికీ ఇట్లా జరుగుతున్నాయి కదా, ఇంకా పథకాలు ఉచిత పథకాలు అవి ఉన్నాయి కదా అందరికీ అందుబాటులో వాలంటీర్ సిస్టమ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంకా అడిగే అవసరం లేకుండా అందరికీ ఈజీగా జరుగుతున్నాయి కదా. మేము ఇంకా ఇంట్లో గురించి ఏం పెద్దగా అడగలేదు, ఎందుకంటే మా పనులు మేము ఉన్నాము, నాన్నగారు ఇంకా అమ్మ వీళ్ళంతా ఎవరికి ఐడియా లేదు, ఎవరు అందరికీ ఏం ఐడియా లేదు కాబట్టి వాళ్ళకి వాలంటీర్లు చూసుకుంటారా మేము పెద్ద దాని గురించి ఏం దృష్టి పెట్టలేదు. ఇంకా హాలిడేస్లో ఎట్లా ఇక్కడే ఉన్నాం కదా లాక్డౌన్ సమయంలో అని చెప్పేసి మన ఎంక్వైరీ చేస్తే లేదు మీ నాన్నకి ఇట్లా 5000 వస్తుంది అన్నారు. అప్పుడు నేను పెన్షన్ నెంబర్ తీసుకొని వెళ్ళి చెక్ చేసిన తర్వాత నాన్నకి ఎలిజిబుల్ 5000 ఉంది. ఎలిజిబుల్ 5000 ఉన్నప్పుడు వీళ్ళు ఇస్తుండేది 3000 అని తెలిసినాను. వీళ్ళని వాలంటీర్ని అడిగినాను, వాలంటీర్ని అడిగితే లేదు 3000 అన్న వచ్చింది 5000 అన్నారు. సరే ఒకసారి డిస్ప్లే ఆన్ చేయమ్మా, పెన్షన్ నెంబర్ కొట్టి డిస్ప్లే ఆన్ చేయంటే డిస్ప్లే ఆన్ చేసిన తర్వాత 5000 కనపడింది. మళ్ళీ ఎందుకమ్మా ఇన్నాళ్ళు రాదన్నా అంటే అంటే ఈ రోజు వచ్చిందన్న ఈ నెల వచ్చింది అని చెప్పేసి ఈ సెప్టెంబర్ ఈ మంత్ మాత్రమే ఇంక ఇప్పుడు వచ్చిందన్న. నేను అనుకోనేమా ఇప్పుడైతే స్కీమ్స్ ఏం పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఏం స్కీమ్ అయితే పెట్టలేదు, ఏమి మాకు తెలియకుండా మీకు డైరెక్ట్ స్కీమ్ వచ్చినట్టు మీకు వచ్చినట్లు ఎవరికైనా ఇన్ఫామ్ కూడా ఏం తెలియదు, ఏది నోటిఫికేషన్ కూడా ఏం లేదు కదమ్మా ఎలా చెప్తాను నీకు ఒకదానికి వచ్చినట్లంటే లేదన్నా వచ్చిందైతే ఇప్పుడే వచ్చింది ఇంతకుముందు అయితే ఏం తీసుకోదండి. సరే మా ఒకసారి ఇంతకుముందు ఏమైనా తీసుకున్నట్లు ఉంటే ఒకసారి చెప్పు, ఇంతకుముందు ఏమైనా మీరు అలా తీసుకుంటే చెప్పండి ఒకసారి, నేను కూడా ఇంకేం ప్రెజర్ చేయను, ఇంకేం నేను ఎవరి పై ఆఫీసర్లకు ఎవరికి కంప్లైంట్ ఇచ్చే అవసరం ఉండదు, ఒకవేళ నువ్వు మీరు ఏమన్నా తినింటే వదిలేసి ఇప్పుడు వరకు ఇంకేదో జరిపోయిందని వదిలేస్తాను, లేదు తినలేదంటే నేను కూడా పట్టించుకోను, ఒకవేళ తిన్నా ఏదో సర్లే అని చెప్పి ఎక్స్క్యూజ్ చేసుకొని ఏదో ఇంకా ఆఫీసర్కి ఇంకోసారి చేద్దాం రిపీట్ చేద్దామని మీకు ఏదైనా చిన్నగా ఒకసారి చెప్పేసి ఇంకా ఇంతటితో లాస్ట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఏమైనా తినింటేగినా నేను మళ్ళీ పై ఆఫీసర్ వరకు వెళ్తాను అంటే లేదన్నా కన్ఫామ్ తినలేదనండి. నెక్స్ట్ వచ్చేసి సచివాలయంతో వెళ్తే అక్కడ ఎవరు ఉండలేదు. సరే అని చెప్పేసి మీ దగ్గర పెన్షన్ నెంబర్ తీసుకొని ఇట్లా సార్ వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర డీటెయిల్ తీసుకుంటే డేటా పెట్టాడు. మా నాన్నకి జనవరి 25, 1వ నెల 2020లో ఇష్యూ డేట్ అయింది. వీళ్ళు వచ్చేసి మార్చి ఫిబ్రవరి నుంచి నాన్నకి 5000 రూపాయలు డ్రా అయినట్లు చేసింది. కానీ వీళ్ళు 3000 ఇచ్చి రెండు వేలు లాగేస్తున్నారు, అదంతా సహాయం చేసినారు. అప్పుడు ఎందుకు అమ్మాయి ఇలా చేసావని అమ్మాయిని వాలంటీర్ని అడిగితే మేడం ఎందుకు చేశారు ఇలా అంటే ఆమె వచ్చేసి అన్న నేను చేయలేదన్నా నాకు పొరపాటు అయింది నన్ను క్షమించండి, లోకల్ నాయకుడు ఆయన ఎవరో ఒక అతను వచ్చేసి చేయించాడని చెప్పేసి పలానా ఆయన అని చెప్పేసి ఆయన పేరు చెప్పింది. సర్లే అని చెప్పేసి నేను ఇంకెవరిని ఏం అడగలేదు. సరే అని చెప్పేసి సిస్టమ్ పని సిస్టమ్ చేసుకుంటారు కదా అని చెప్పేసి నేను ప్రెస్ మీట్ పెట్టించి ఒకవేళ నాన్నగారు కంప్లైంట్ ఇప్పిద్దామని చెప్పేసి ఎంపీడీఓ సార్ కానీ లేకుంటే డిఎంఎస్ఓ సార్ లేదంటే ఎమ్మెల్యే వచ్చేసి మేడం కానీ లేకుంటే కలెక్టర్ సార్ కానీ అర్జీ పెడదాం అనుకున్నాను నాన్న తీసుకెళ్ళి. సరే ఇది వాలంటీర్ విషయం కదా ఎంపీడీఓ సార్కో లేకుంటే ఆర్ఐకి వీళ్ళకి పెడితే సరిపోతుంది అనుకున్నాను. ఆర్ఐకి అయితే పెట్టినాను, ఆయన రిప్లై అయితే నాకు కాల్ చేయాలి, ఆయనకే నేను పీడిఎఫ్ పెట్టాను, ఆయన డిస్కస్ చేశాను, ఆయన 10న్నరకు కాల్ చేయండి నేను పెడతాను అన్నాడు. కాకపోతే ఆయన 10:30 పెట్టేలోపు నేను ఆ లోపు ఇంకా సీనియర్ సార్ని కలిస్తే ఫోన్ చేసి అడిగితే వితిన్ 10 minutes రిపోర్ట్ పెట్టాడు. ఆయన ఇలా ఉంది స్వామి మీ నాన్న అని చెప్పేసి ఆంటపూర్ కాల్ చేస్తే ఆ రిపోర్ట్ తీసుకొని ఆర్ఏ సార్ పెట్టాను ఇలానే, కానీ నాకు రిప్లై అయితే ఎవరు కాల్ చేయలేదు. నాన్న కూడా నేను ఈ ఇష్యూని ఇంకా ఎందుకంటే ఏమైనా ఎంక్వైరీకి వచ్చి వీళ్ళు కూడా అంటే ఫస్ట్ ఫుల్ డీటెయిల్స్గా అంతా ఎలా ఉంది అని కనుక్కోయిన తర్వాత నేను కూడా ఈ డేటా కూడా నాకు జస్ట్ ఇష్యూ డేటా తెలిసింది కాబట్టి నాకు ఏ నెలలో అది డిస్పాచ్ వీళ్ళు చేసిన అమౌంట్ ఏ నెలలో స్టార్ట్ అయింది అన్నీ కనుక్కోయిన తర్వాత ఒకటేసారి లైవ్ ప్రెస్ మీట్ పెట్టిద్దామని నాన్నగారికి. నాన్నగారు కూడా అంతగా మాట్లాడారు కాబట్టి ఒకసారి కనుక్కుందామని చూద్దామన్నా. అయితే ఇంతటితో అయిపోతుంది అనుకున్నా, కాకపోతే వీళ్ళ ఎవరు తిన్నారని చెప్పేసి వాలంటీర్ది తప్పులేదంట, వాలంటీర్ భయభ్రాంతికి గురయ్యి వేరే లోకల్ నాయకుడు భయపడిస్తుంటే ఆయన అందరివి వాళ్ళమ్మ వాలంటీర్ వాళ్ళమ్మది మా నాన్నది ఇంకా ఇద్దరు ముగ్గురు ఇలా డబ్బులు లాక్కున్నాడని విన్నాను. అందుకోసం సరే ఇలా అయితే ఎంతమంది వృద్ధాప్య పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు ఇలా అని ఆయన నాయకుడు అని చెప్పుకుని, ఆయన నాయకుడు అయితే కాదు ఏదో డమ్మీగా ఉండి ఏదో ఇట్లా భయభ్రాంతి చేసి వాలంటీర్ మొత్తానికి ఇప్పుడు వాలంటీర్ తప్పలేదు లోకల్ నాయకులు ప్రజల వల్ల వాలంటీర్ తప్పుదాలు చేయవలసి వచ్చిందని అంటున్నారు. ఆమె ఏదైతే చెప్పిందో ఈమె వాలంటీర్ చెప్పే వాళ్ళు చెప్పినదల్లా వాలంటీర్, అందులో వాలంటీర్ తప్పలేదని కూడా లేదు. ఎందుకంటే వాలంటీర్కి ఆల్రెడీ 3 సార్లు ఇన్ఫామ్ చేశాను, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు ప్రతి ఒక్కటి చేయట్లేదు మా ప్రజలు ఎందుకు పట్టించుకోవట్లేదు నువ్వు ఇప్పుడు స్కీమ్స్ అన్ని మీకు ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మనకు ప్రభుత్వం పెడుతున్నది మనం యూజ్ చేసుకునే దానికోసం కాదు, ప్రజల్లోకి తీసుకెళ్ళాలా, వాళ్ళు బయటకు వచ్చే అవసరం లేకుండా ప్రతి ఒక్క స్కీము మీరు వివరించి తెలియకున్న వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు అన్నీ చేయాలి కదా. ఎందుకు ఇలా చేస్తున్నావు మా అసలు రిజిస్ట్రేషన్ వైఎస్ఆర్ చేత సచివాలయం దగ్గరికి వెళ్తే రిజిస్ట్రేషన్ చేయలేదు, ఎందుకమ్మా ఇలా చేసావు, నీకు ఎవరు ఇలా చేయమంటున్నారు, ఏదైనా ఉంటే మామూలుగా అందరికీ సేవ్ చేసి ఏదైనా ప్రభుత్వం గురించి ముందుకు తీసుకెళ్ళి అంతేగాని ఇలా చేయొద్దని చెప్పేసి ఆమె కూడా నేను చెప్పడం జరిగింది వాలంటీర్కి. ఆ అమ్మాయి ఏమైందంటే లేదన్నా చేశాను రిజిస్ట్రేషన్, కాకపోతే సచివాలయంలో ఆయన సార్ తీసుకోదన్న ఆయన వెళ్ళి కలిస్తే లేదండి నా దగ్గర ప్రూఫ్ ఉంది ఆమె రిజిస్ట్రేషన్ కొత్త రిజిస్ట్రేషన్ అదే చేయలేదు, మీరు ఏమన్నా సెకండ్ రిజిస్ట్రేషన్ చేస్తే నెక్స్ట్ వైఎస్ఆర్ చేసే పడేకి అవకాశం ఉంది ఎలిజిబుల్ ఉంది కాబట్టి మేము అడగదని చెప్పింది. సర్లే అని అంతటితో ఇంకా వదిలేశాను ఫస్ట్ టైం. ఇది సెకండ్ టైం మా నాన్నగారి పెంచిని కూడా ఇది ఎందుకు బయటపడిన తర్వాత కొద్దిగా సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఇప్పటి నుంచి ఎవరికి వికలాంగులకి అయితేనేమి లేకుంటే హ్యాండ్ మన వృద్ధాప్య పెన్షన్లకు అయితేనేమి బ్లైండ్ ఎవరికైనా కానీ ఇలాంటివి జరుపుకోకుండా పునరావృతం మరీ కాకుండా జాగ్రత్త పడి మీరు ఏదైతే స్కీమ్స్ పెడతారో అవి అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ మన ఇంటి దగ్గరికే రావాలా నాయకులు, మీరు మాకు అంత ఇంత లంచం ఇస్తే చేస్తాము ఇలా భయభ్రాంతులు చేసి జనాలను ఇబ్బందులు పెట్టుకోకుండా అందరికీ అందే విధంగా చేస్తే చాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నా తల్లిదండ్రుల దగ్గర ఉండి చేయలేరు, ప్రతి ఒక్కటి మనం ఇష్యూగా చేసుకునే దాని మీద ఇప్పుడు ఏదో వాళ్ళు ఇది చేశారని చెప్పేసి వాళ్ళ మీద ఇంకొక గొడవలు దిగడం ఇలాంటివి కాకుండా ఏవైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే అందరికీ బాగుంటుంది, చేసే ప్రభుత్వానికి చేస్తున్న పని కూడా కొద్ది వాల్యూ ఉంటుంది. అంతేగాని వీళ్ళు చేస్తున్న ఒకటి వీళ్ళు చేసేది ఒకటి, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళని అమలు చేస్తుంటారు, ఎందుకంటే ఇవ్వాలని వాళ్ళు చేస్తుంటారు, వీళ్ళేమో ఇస్తున్నామని వీళ్ళు నటించుకుంటా లోకల్లో చిన్న చిన్న నాయకులు వీళ్ళంతా ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి చెడు పేరు వస్తుంది, ప్రజలకి అందదు, అందరికీ దీనివల్ల ఉపయోగం. వైఎస్ఆర్ చేయూత మీకు ఎలిజిబుల్ ఉందా? ఎలిజిబుల్ ఉంది కూడా చేయలేదు అంటే ఎందువల్ల వాలంటీర్గా అడిగితే ఏమని చెప్తున్నారు అంటే లోకల్ లీడర్స్ ప్రెజర్ వల్ల లేదంటే కాదు. మేమైతే ఇంట్లో ఎందుకంటే వీళ్ళు ఓల్డేజ్ పర్సన్స్ ఈ పార్టీల గురించి ఇవన్నీ ఇంకోటి కూడా వాళ్ళకి ఏం ఐడియా లేదు, వాళ్ళు ఎలా అంటే ఎవరు ఏది ఇస్తామంటే అది వెళ్ళి చూస్తుంటారు అంతవరకే, వాళ్ళకి ఇంకోటి కూడా అవగాహన ఉండదు కాబట్టి ఎవరు వాళ్ళు ఏది కావాలంటే అది ప్రూఫ్స్ ఏమన్నా అడిగితే తీసుకెళ్ళడము వాళ్ళకి వచ్చే దాని గురించి అర్హత గురించి అడగకూడదు అంతవరకే, కానీ వాళ్ళు ఇస్తామంటే తీసుకుంటారు లేదంటే ఇంక అంతకంటే వాళ్ళకి ఏం ఆప్షన్ ఉండదు. ఇప్పుడు 3,000 ప్రతి నెల 6-7 నెలల నుంచి గత 6-7 నెలల నుంచి 5,000 పింఛన్ వచ్చేదా 3,000 ఇచ్చినా కానీ నీకేం క్వశ్చన్ చేసే వాళ్ళకి ఏం తెలియదు అంటే తెలియదు కాబట్టి వాళ్ళకి ఏమీ అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడే కాదు ఏ మండలం ఏ డిస్టిక్లో కానీ ఏ మండలంలో కానీ ఏ పల్లెటూరులో కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది బాగుంది, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి చేయడం అనేది చాలా బాగుంది. ఇప్పుడు ఎంతోమంది ఇట్లా మా నాన్న లాంటి వాళ్ళు మా నాన్న సపోర్ట్ లేకుండా అడగలేడు అలాంటి వాళ్ళకి చాలా బాగుంది. కాకపోతే ఏమంటే వ్యవస్థ బాగున్నప్పుడు పరిపాలకులు పరిపాలనలు బాగున్నప్పుడు ఈ పాలకులు బాగుండాలి, వీళ్ళు పాలించే వారు ఇక్కడ లోకల్లో నాయకులు మేము లీడర్లు మాకు సభ ఇలాంటి రెస్పెక్ట్ ఉండాలి అలాంటి ఇలాంటిది మా ఇంటి చుట్టూ తిరగాల మా ఇంట్లో చాకరీ చేయాలి ఇలాంటివి కాకుండా కొద్దిగా ఏదైనా నలుగురికి ఉపయోగపడేది అట్లా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అందరినీ కలుపుకుని నలుగురు సమానంగా చూసుకుంటే మంచిగా ఉంటుంది నా అభిప్రాయం. అంటే వైఎస్ఆర్ చేయూత ఎలిజిబుల్ అయినప్పటికీ ఎందుకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేకపోయినారని మీరు అనుకుంటున్నారు? కాదు నేను వీలేమంటే దానికన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే చేయకపోవడానికి కారణమంటే ఇంట్లో వాళ్ళు వెళ్ళి లోకల్ నాయకునే కలిసల్లా వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది వెళ్ళి కలుస్తున్నల్లా అని అనడము. వీళ్ళు డైలీ 100 రూపాయలు కూలి వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగాలంటే కాని పనులు. అవసరం ఉన్నప్పుడు వెళ్తారు, అవసరం లేకుండా అని కాదు. కాకపోతే అదే మెయిన్ రీజన్ అయితే అది కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇట్లాంటివి వెళ్ళాలి అని వాళ్ళకి అవగాహన ఉంటే అవన్నీ చేసుకుంటారు. ఎవరు అలా తిరిగే వాళ్ళు వీళ్ళ ఇళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, అంత ఓల్డ్ ఏజ్ పర్సన్స్. మేమంటూ టౌన్లో పని చేస్తున్నాం, మా తమ్ముడు అయితే ఏదో కూలి పని చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఎవరు వెళ్ళి కలిసలేదు కదా, వచ్చి అడిగింటే చేస్తుంటాం కదా. మేమేమనుకున్నాము, అడిగే పని లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా, వాలంటీర్ చేస్తుంది కదా అని మేము అలా అనుకున్నాము. కానీ వాలంటీర్ కూడా ఇట్లా భయపడతారు, వాళ్ళు చేసినారు ఈమె కావాలని చేసినారు. ఫైనల్గా అధికారులు అంటే లేదు, ఈఎంఐ నుంచి నెగిటివ్గా అయితే మొత్తం టోటల్గా ఈఎంఐకి ఎన్ని అవసరం ఇచ్చారు తెలియదు కానీ అందులో 75% నెగిటివ్ కామెంట్సే ఉన్నాయి ఈఎంఐ మీద, వాలంటీర్ మీద. ఈఎంఐ చార్జింగ్ చేయకపోవడం, వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వకపోవడము, అందులో కొద్దిగా నెగ్లిజెన్సీ. కానీ లేడీస్ కదా, మనం కూడా ఏమో తెలియకున్నప్పుడు ఏది వినడం వరకు అంతే. కానీ పర్టికులర్గా మనం వెళ్ళి ప్రశ్నించదు. లైవ్ గత 4 నెలల నుండి లాక్డౌన్ నుండి ఊళ్ళో ఉన్నాను నేను. 3 టైమ్స్ ఏమో చూశాను ఇట్లా మన ఇంట్లో అవసరం అన్నప్పుడు. అమ్మాయి ఏం పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు. 3 సార్లు 4 సార్లు సపోర్ట్ చేయడం చెప్పినా కానీ సర్లే అని చెప్పేసి మన పని మనమే పంచాయతీ ఆఫీస్ అదేదో ప్రయత్నించడం వల్ల లాస్ట్కి ఇది బయటపడింది అంతే. ఇంకోటి, మీరు ఫైనల్గా ప్రజాప్రతినిధులను కావచ్చు లేదంటే అధికారులు కావచ్చు, ఏం రిక్వెస్ట్ చేస్తారు? ఫైనల్గా నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే అసలు ఇలాంటి చేయదండి. ఇప్పుడు మీరు ఇంట్లో ఎవరు ఇవ్వట్లేదు, ఏదో ప్రభుత్వం నుంచి ఆయన ఏదో సీఎం గారు ఇస్తున్నారు. వాళ్ళ నిధులను మీరు ఏదో ఇంట్లో ఇచ్చినట్లు ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరిని, ఎందుకంటే కూలి వెళ్తే జరగని పరిస్థితుల్లో చాలామంది పల్లెటూరులోన. అలాంటప్పుడు ఇలాంటివన్నీ మీరు పాత కష్టలో పెట్టుకుని వాళ్ళ మీద ఇష్యూ చేసుకుంటా ఇలాంటి చేయకోకుండా అందరికీ అందేలా విధంగా చేసుకుంటే అందరికీ బాగుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకల్ లీడర్స్ కలిసి వాళ్ళ ఇంటి చుట్టూరా తిరిగితేనే పనులు జరిగే అవకాశాలు ఇక్కడ ఉన్న పరిస్థితి. స్థితులు అని ఎవరు నియమించలేదు. ఊరు చిన్న ఊరు కాబట్టి ఎవరు అంత అవగాహన లేదు, ఎవరు ఏం చేస్తారనే ధీమాలో ఉన్నారు. కాబట్టి ఇట్లా ఎవరు ఏం చేస్తారనే ధీమాలో వాళ్ళంత వాళ్ళు సృష్టించుకోవడం అంతే. ఏదో ఒకరున్నారు, ఆయన పేరు అయితే వాలంటీర్ బయట పెట్టింది. అది నా పూర్తి ఇంతవరకు అనేది నాన్నకు బయట పూర్తిగా సమాచారం అనేది నేను మళ్ళీ నేను లైవ్ మా విషయంలో నేను చెప్పగలను. నా దగ్గర అయితే ఇట్లా ఎవరు తిన్నారని డబ్బులు అనేది నాకు ప్రూఫ్ ఉంది. అది మరి దాంట్లో చెప్తా ఉన్నాను. ఎందుకంటే నాకు కూడా ఎవరిని అధికారులు మీరు స్పందించిన తర్వాత ఎలా జరిగిందని ఎంక్వైరీకి వస్తే నేను అప్పుడు చూపేయాలని నేను వెయిట్ చేస్తాను. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పథకంలో కూడా అర్హులను పక్కన పెట్టేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. నేతలు చెప్పిన వారికే చేయూతలు రిజిస్టర్ చేస్తున్నారని కొంతమంది వాపోతున్నారు. మా అమ్మ పేరును రిజిస్టర్ చేయకుండా పక్కన పెట్టారని, ఇదేమని ప్రశ్నిస్తే సాంకేతిక లోపాలు ఉన్నాయని చెబుతున్నారని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా వాలంటీర్ల మీద తీవ్ర ఒత్తిడి ఉండడంతో ఇలాంటి కక్కుర్తి పనులకు ఒడిగట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. మంచి పరిపాలన అందివ్వాలని, ప్రజల్లో పార్టీ మీద మంచి అభిప్రాయం తీసుకురావాలని కోరుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశలకు స్థానిక నేతలు నీళ్లు చల్లుతున్నారు. గ్రామాల్లో పరిస్థితి ఇలానే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని, ప్రజాప్రతినిధులు ఇలాంటి చర్యలు జరగకుండా సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనివల్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని, వారికి న్యాయం చేయాలని రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. పెన్షన్ ఎంత వస్తుంది మీకు? 3,000. ఎన్ని నెలల నుంచి వస్తుంది పెన్షన్? 3,000 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నుంచినా? ఈ మధ్య మళ్ళీ మంచానికి పరిమితమైన 5,000 ఇస్తున్నారు కదా, అది రాలేదా? ఎన్ని నెలలు? మొన్నసారి కూడా 3,000 ఇచ్చినది. 5,000 మీకు, 5,000 కదా మీకు వస్తూ ఉండేది? 5,000 లేదా 3,000? మీకు 5,000 వస్తుందని అక్కడ రికార్డుల్లో ఉంది, 5,000 మీకు వస్తూ ఉండేదని. కానీ మీకు ఇచ్చేది 3,000 ఇస్తూ ఉండేది? 3,000. మళ్ళీ మీరు అడిగినారా వాలంటీర్ని, వాళ్ళు ఏమన్నా అడిగినారా? మీకు మొన్న తెలిసిందా మీ కొడుకు పోయినప్పుడు? అడిగినారా మళ్ళీ వాళ్ళని, ఏమన్నారు? రాలేదంటారా? ఎవరనింది? వాలంటీరా? మీకు వస్తుందని ఎవరు చెప్పినారు? మళ్ళీ నిన్న 5,000 వస్తుందని మీకు ఎవరు చెప్పింది? కొడుకు చెప్పినాడా? వాలంటీర్ని అడిగినారా మళ్ళీ నాకు 5,000 కదా వచ్చేది, మీరు ఎందుకు ఇవ్వలేదని రాలేదని చెప్తున్నారా? ఓకే. యాక్చువల్గా ఆ పెన్షన్ అది డిఎంహెచ్ఓ కింద పెరాలసిస్ అనే వ్యాధి ఉందని చెప్పేసి ఆయనకి జనవరిలో శాంక్షన్ అయింది. జనవరిలో శాంక్షన్ అయ్యి ఫిబ్రవరి నుంచి పేమెంట్ వస్తుంది అనమాట. జనవరి శాంక్షన్ అయితే జనవరి అమౌంట్ ఫిబ్రవరి నుంచి మనకు పేమెంట్ వస్తుంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు అమౌంట్ అయితే వస్తుంది. ఆ అమ్మాయి కూడా ఇస్తామని చెప్తాను నాతో కూడా. మేము ఇప్పుడు ఫర్దర్గా ఎంక్వైరీ చేసి దానిపైన ఉన్నతాధికారులకి ఎంక్వైరీ చేయాలి. అయితే ఇంతవరకు అంటే ఇది దాదాపు టూ డేస్ నుంచి వాట్సాప్లోను తర్వాత సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది సార్. దీని మీద ఇప్పటి వరకు మీరు ఎలాంటి ఎంక్వైరీ చేశారు, ఎలాంటి చర్యలు తీసుకోవడానికి పూనుకున్నారు? అంటే 2 రోజుల నుంచి మేము ఈకేవైసీ అనేది మా ప్రధాన ఇబ్బందిగా ఉంటే దానిపైన దృష్టి పెట్టినాం. కానీ ఈరోజు వెళ్ళాం. అక్కడికి వెళ్ళింటే వాళ్ళు ఇంటి దగ్గర ఎవరు లేరు, కొందరికి వెళ్ళారని చెప్పినారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగితే వాళ్ళు మాత్రం 3,000 ఇస్తామని అన్నారు. కాకపోతే వాలంటీర్ అయితే నేను 5,000 ఇస్తాను సార్ అని చెప్తాను. వాళ్ళు ఏదో లేనికొని ఆరోగ్యం చేస్తున్నారని తీసుకోవడం అయితే ఎంక్వైరీ చేసి మా ఉన్నతాధికారులకి. అయితే అంటే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ప్రస్తుతం వాట్సాప్లో ఒక కాల్ రికార్డు కూడా హల్చల్ అవుతాం సార్. అంటే ఈ ఎవరే లోకల్లో ఉన్న ఒక లీడరు 2,000 రూపీస్ ఇప్పించుకొని నాకు 4,000 మా ఆయనకి ఇచ్చారు అనే ఆమె సయానం ఆమె చెప్పడం జరిగింది. సో ఇవన్నీ వాస్తవాలు అని తేలితే మీరు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది? అవన్నీ వాస్తవాలు అని తేలితే మేము పై అధికారులకు రిపోర్ట్ చేస్తాం, వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు. అంటే దీని పరంగా మామూలుగా వాలంటీర్స్కి మీరు ఏం సూచనలు ఇస్తారు సార్? వాలంటీర్లు యాక్చువల్గా ఇప్పుడు ప్రభుత్వ పథకాలని ప్రతి గడపకు తీసుకొని పోయి వాళ్ళకి డోర్ డెలివరీ చేయాల్సిన బాధ్యత ప్రతి వాలంటీర్ పైన ఉంది. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించడానికి మేము తగిన సహాయం చేయటం చేస్తాం. ఇట్లా ఏమన్నా ఇట్లా ఇష్యూస్ జరిగినా కూడా అట్లా ఏమన్నా గ్రౌండ్ లెవెల్లో ఇబ్బంది పెట్టినా కూడా మా దృష్టికి తీసుకొచ్చింటే మేము అప్పటికే క్లియర్ చేసేవాళ్ళం. ఇప్పుడు మేము అప్పటి నుంచి కూడా అమ్మాయి ఇస్తామని ధీమాతోనే మేము ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ చేయుత కూడా అనేక మంది అర్హులు ఉన్నప్పటికీ అనర్హులుగా వాళ్ళని నిర్ధారించి చాలామంది వరకు రిజెక్ట్ చేశారు. అసలు కొంతమంది రిజిస్టర్ చేయలేదని చాలామంది వాలంటీర్ల మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఇవి కూడా లోకల్ లీడర్స్ ప్రెజర్స్తోనే వాళ్ళు చేయలేకపోతున్నారు అని అంటున్నారు. సో దీని మీద మీరు ఏమంటారు? లోకల్ లీడర్స్ ప్రెజర్స్ అయితే మా దృష్టికి రాలేదు. కానీ సమస్యలు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే వైఎస్ఆర్ చేయుత అప్లై చేసేటప్పుడు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే వైఎస్ఆర్ చేయుత అప్లై చేసేటప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో మేము వాలంటీర్ హౌస్ హోల్డ్ డేటా అంతా రిజిస్టర్ అయిందన్నమాట. ఆ రిజిస్టర్ అయిన డేటాలో కొంతమందికి వయసు తక్కువ చూపించడము, కొంతమంది స్త్రీలు పురుషులుగా ఉండడము, ఇంకా కొన్ని సమస్యలు ఏమంటే యాక్చువల్గా కొంతమంది వీడియోస్ ఉన్నారు. వీడియోస్ బై డిఫాల్ట్గా వాళ్ళ పెన్షన్ అనేది ఓఏపీ పెన్షన్ కింద ఉంది. ఆ ఓఏపీ పెన్షన్ కింద ఉండడం వల్ల కొన్ని రిజెక్ట్ అయినాయి. ఇవి కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. మేము ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాము. దానికి ఒక మెయిల్ కూడా పెట్టమన్నారు. ఆ రిపోర్ట్ కూడా మేము అయితే టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాల తర్వాత డేట్ కూడా పెంచడం జరిగింది. సో డేట్ ఎప్పుడు పెంచిందంటే గవర్నమెంట్ ఫస్ట్ వీడియో పెన్షన్ వచ్చే వాళ్ళు, సింగిల్ ఉమెన్ పెన్షన్ వచ్చే వాళ్ళకి అసలు పెన్షనర్కి నాట్ ఎలిజిబుల్ అన్నారు. మళ్ళీ ఎప్పుడైతే వీడియో పెన్షన్ వచ్చేవాళ్ళు, సింగిల్ ఉమెన్ పెన్షన్ వచ్చే వాళ్ళు ఎలిజిబుల్ అన్నారు. అప్పుడు 5 డేస్ టైం ఇచ్చారు. ఆ 5 డేస్ టైంలో కూడా 2-3 డేస్ హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్ వచ్చాయి. ఆ మధ్యలో కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చేయించలేకపోవడం అదొక కారణం ఉంది. అట్లా కూడా కొన్ని అప్లై కావాలి. దానికోసం ఇప్పుడు మళ్ళీ ఆప్షన్ ఇచ్చింది గవర్నమెంట్ కూడా. ఆప్షన్ ఇచ్చింది. మా దృష్టికి వచ్చిన ఏవైతే మిగిలిపోయిన అప్లికేషన్లు ఉన్నాయో అవి కూడా అన్నీ కూడా చేస్తున్నాం. అయితే వాళ్ళు ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో 3,000 ఇప్పించుకొని మాకేం తెలియదు, 5,000 వచ్చేది, 2,000 వాళ్ళే సహాయ చేశారని వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కంప్లైంట్ చేసినప్పటికీ మీరు త్వరితగతిన స్పందించకపోవడం, వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ అడిగితే మీరు ఇవ్వకపోవడం, తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు కూడా ఎంక్వైరీ అనేది వాళ్ళని పరామర్శించడానికి కానీ ఏం జరిగిందని ఎంక్వైరీ కూడా రాలేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానికి మీరు ఏం స్పందిస్తారు సార్? దానికంటూ ఇప్పుడు మేము వెంటనే వాలంటీర్తో మాట్లాడితే వాలంటీర్ నేను ఇచ్చినాను సార్, వాళ్ళు కావాలని ఆరోపణ చేస్తున్నారని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ విషయం ఉన్నతాధికారులతో మాట్లాడి నేను చర్య తీసుకోవడం జరుగుతుంది.